పేట సచివాలయ పరిధిలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముందుగా 2023 సంవత్సరంలో అడుగు పెట్టిన తర్వాత 101వ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముందుగా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి, ఇక్కడ స్థానికంగా చెంగుడుగుంట సచివాలయ పరిధిలో నివసించేటువంటి వారందరికీ పేరు పేరున హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తిరగదు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం కొత్తగా పెన్షన్లు మంజూరైనటువంటి వాళ్ళకి ఇళ్ల దగ్గరే పెన్షన్లు ఇవ్వడం, అదేవిధంగా అర్హులైనటువంటి వాళ్ళు ఎవరైనా మిగిలిపోయి ఉంటే ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ కార్యక్రమాలు సమగ్రంగా అందించడానికి వాళ్ళ వివరాలు సేకరించడం, అర్హత కలిగి ఉంటే వెంటనే వాటిని మంజూరు చేయించేదానికి చర్యలు తీసుకోవడంలో భాగంగానే ఈరోజు ఈ గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి విశిష్టమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. సాధారణంగా ప్రజలు అధికారుల చుట్టూ తిరిగేటువంటి సందర్భంలో అధికారులు ప్రజలకు ప్రతి కుటుంబాన్ని పలకరించి అధికారులు వార్డు సభ్యుల దగ్గర నుంచి మంత్రి దాకా స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు నాయకులు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరించి ఆ కుటుంబం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఆ ప్రాంతానికి అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని విశ్లేషించి సమీక్షించి దాని ప్రకారం ఆ కుటుంబాలకు సంబంధించి సంక్షేమ పరాలు అందించడం గ్రామాలకు సంబంధించి సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. వాళ్ళందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఒక్కసారి గ్రామానికి సంబంధించి చూస్తే ఉన్నటువంటి బుజ్జమ్మ నక్కల కాలనీకి సంబంధించి 4,71,294 రూపాయలు ఈ 3 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆ కుటుంబానికి అందినటువంటి లబ్ధి. కత్తి రామ తులసి 3,77,000. ఇందిరానగర్కి సంబంధించి భవాని కునిదాస్ 5 లక్షలు. యాతగిరి సుబ్బమ్మ 3,32,000. అంటే దాదాపుగా ఒక కుటుంబం 3 సంవత్సరాల కాలంలో 5 లక్షల రూపాయలంటే ప్రతి సంవత్సరానికి ఆవరేజిన 170,000, నెలకి 15,000 రూపాయలు